ప్రకాశం జిల్లా వైసీపీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల జగన్తో జరిగిన భేటీలో తాను ఇకపై పార్టీలో కొనసాగలేనని బాలినేని స్పష్టం చేశారట. బాలినేని వైఖరితో జగన్ కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నారంటూ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి మార్పు అనివార్యం అనే చర్చ తెర మీదకు వచ్చింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్కు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా వైసీపీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పే విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా శ్రీనివాసరెడ్డి వైఖరి పట్ల సంతృప్తిగా లేరనే ప్రచారం కూడా జరుగుతోంది. అందువల్లే ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి మార్పు అనివార్యం అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్కు ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. బ్రహ్మనాయుడు, ముద్దీ ప్రధానంగా చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బాహుబలి అని చెప్పుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాలి అంటే దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అదేవిధంగా బలమైనటువంటి అనుచరగణం సైతం కూడా ఆయనకుంది. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం అయితే స్పష్టంగా సాగుతా ఉంది. అయితే ఎన్నికల ముందు వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అయితే విభేదించారు. ఎప్పుడైతే ఒంగోలు పార్లమెంట్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొని వచ్చి వైకాపా అధిష్టానం ఇక్కడ పోటీకి దింపిందో అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే కొద్ది రోజుల పాటు వైకాపా అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు అయితే రాలేదు. ఇటీవలే ఒక 2 రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు అయితే విఫలమయ్యాయని అయితే చెప్పుకోవచ్చు. బాలినేని వైఖరితోటి అటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య ఒక సత్సంబంధ వాతావరణం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. గతంలో కూడా కనుక చూస్తే జనసేన అధినేత ఇచ్చి పెట్టినటువంటి ట్వీట్లకు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సందర్భాల్లో రెస్పాండ్ అయ్యారు. చేనేత వస్త్రాలకు సంబంధించి జనసేన అధినేత పెట్టిన ట్వీట్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను చేనేత వస్త్రాలు ధరించి సైతం కూడా జనసేన అధినేతకి రిప్లై ఇచ్చినటువంటి సంఘటనలు అయితే ప్రస్తుతం జనసైనికులు కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంతో కొంత వివాద రహితుడిగానే బాలినేని శ్రీనివాసరెడ్డికి అయితే పేరుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వైకాపా అధిష్టానం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ బతికించుకోవాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పగ్గాలను ఒక బలమైన నేతకి యువనేతకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కేవలం గత ఎన్నికలో 2 మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా దశి నియోజకవర్గానికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చవి చూసిందని చెప్పుకోవచ్చు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇక్కడి నుంచి గతంలో కనుక చూస్తే
మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012 ఎన్నికల దగ్గర నుంచి కూడా, బై ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ మరణానంతరం, 2009 వైఎస్ఆర్ మరణానంతరం అప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన మంత్రి పదవిని సైతం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి కోసం ముందడుగు వేసినటువంటి మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి పేరు ఉంది. ఆయన పదవికి ఆ రోజు రాజీనామా చేసి బై ఎలక్షన్ లో పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ళు పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఈయన అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత లోకసాని బాలాజీ యాదవ్ ఈయన కూడా కొన్నాళ్ళు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత ముత్తముల అశోక్ రెడ్డి కొన్నాళ్ళు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత బొర్రా మధుసూదన యాదవ్ కొన్నాళ్ళు అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఇక్కడ జంకే వెంకటరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే వయసు రీత్యా జంకే వెంకటరెడ్డిని మార్చాలనేటువంటి ఆలోచనలు అయితే పార్టీ అధిష్టానం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని అనేటువంటి ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా కారిపత్తి చంద్రశేఖర్ ఉన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి. అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందో, ఎస్సీ వర్గీకరణ సంబంధించి అటు కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి క్రెడిట్ దక్కినటువంటి అంశం అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ తరుణంలో మాదిక సామాజిక వర్గం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంకును ఎలాగైనా నిలుపుకోవాలి అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ కి జిల్లా అధ్యక్ష పదవిని కనుక కట్టబెడితే, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడితే అటు సామాజిక వర్గ ఈక్వేషన్ తో పాటు ఇక్కడ జిల్లాలో కూడా తాటిపత్తి చంద్రశేఖర్ సమర్థవంతంగా నడిపించగలరు అనేటువంటి ఒక అభిప్రాయంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే జీరో స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిగా గెలిచారు ఎదిగినటువంటి నేతగా తాటిపత్తి చంద్రశేఖర్ కి గుర్తింపు ఉంది. ఆర్థికంగా కూడా తాటిపత్తి చంద్రశేఖర్ చాలా బలమైనటువంటి నేత. హైదరాబాద్ లో ఆయనకి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా హోటల్స్, అదేవిధంగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అగ్రగణ్యుడిగా ఉన్నాడు హైదరాబాద్ లో. సో ఆర్థికంగా ఎలాంటి లోటు లేనటువంటి నాయకుడు తాటిపత్తి చంద్రశేఖర్ అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతగా తాటిపత్తి చంద్రశేఖర్ ఒక రికార్డ్ అయితే ఉందని చెప్పొచ్చు ఈ పార్టీలో ప్రత్యేకించి. అదేవిధంగా బలమైనటువంటి గొంతును వినిపించగలటువంటి నేతగా తాటిపత్తి చంద్రశేఖర్ పేరు ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు వరకు, కాకముందు కూడా అటు ప్రచార మాధ్యమాల్లో కానీ, సోషల్ మీడియా కానీ, అదేవిధంగా టీవీ డిబేట్స్ లో బలమైనటువంటి వాయిస్ ని తాటిపత్తి చంద్రశేఖర్ వినిపిస్తా వచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఆయనకి 2024 ఎమ్మెల్యే టికెట్ దక్కేలా చేశాయి. వివాదరహితుడిగా పేరున్నటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ కి అన్ని వర్గాల మద్దతుతోటి ఇంతటి కూటమి సునామీలో సైతం కూడా తాటిపత్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా దాదాపు 5,000 ఓట్ల మెజార్టీ తోటి గెలవడానికి సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో తాటిపత్తి చంద్రశేఖర్ లాంటి నాయకులకి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిని కనుక కట్టపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జవతత్వాలు మళ్ళీ పుంజుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇటు దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా రేసులో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావటం, అదేవిధంగా వారి తల్లి ఎవరైతే ఉన్నారో భూచేపల్లి వెంకయ్యమ్మ, ఆవిడ ఆల్రెడీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంలో, ఆ ఇంట్లో ఆల్రెడీ ఇద్దరు పదవులు ఉన్న, 2 పదవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకైతే ఇచ్చేటువంటి ఆలోచన అయితే లేదనే చెప్పుకోవచ్చు. కాబట్టి తాటిపత్తి చంద్రశేఖర్ కైతే ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.